ನೀವು ಬದುಕಲು ಕೂದ ಬದುಕಲು బతుకులు బతుక బుద్ధి కాదా ఇప్పుడు ఒకటి ఆడపిల్ల చిన్న నిజమైన నిజమైన సృష్టిలా సృష్టికి కర్త కర్మ క్రియ ఆడపిల్లనే కదా ఆడపిల్ల ఎందుకోద్దంటావు నువ్వు ఆడపిల్ల ఏం ఆడపిల్ల ఏం బుట్టాలి ఇంతకి ఆడపిల్ల బతికే వేస్టు ఏమి ఆడపిల్ల వద్దు మగ పిల్లగాడు బుట్టితే భవిష్యత్తు నా నెత్తి మీద రాసుకుంటుంది నెత్తి మీద అన్నారు తర్వాత ఇలా రాసుకుంటారు అంటే నువ్వు నెత్తి మీద నెత్తి మీదే రాస్తా వన్ ఒక్కని కొన్ని ఎట్ట చదివిస్తుంటే నా రెక్కలు నా ఎముకలు ఇరిగిపోయినంతలు ఇరిగిపోని వాడిని చదివించి వాడిని గొప్ప ప్రేక్షకుని చేస్తా నీవు నీ ఎముకలే సరిగా లేవు కదా అరే యాదో ఒకటి వాణ్ణి నన్ను కూలి దుడుస్తాను గాసం ఉంటాను వాణ్ణి అప్పుగా ఉండకోకు వాణ్ణి చదివించి వాని భవిష్యత్తు తెలిపిస్తున్నాను ఒక రేంజ్ లో పెడుతుంది రేంజ్ చదివిస్తుంది ఆడ హైదరాబాద్ అన్నాక సిటీలో నా సిటీ లేడీస్ వస్తావని సిటీ రైతులు కూడా సిటీ కదా ఎప్పలన్నా కూడా సిటీ కదా అవి డూప్లికేట్ సిటీలు అవి వాణ్ణి ఒక రేంజ్ లో పెడుతుంది ఒక రేంజ్ లవన్నీ ఆడపిల్ల బతుకు ఏస్టు ఏంటికి ఆడపిల్ల బుట్టడమే పొరపాటు అట్లా ఆడపిల్లని అట్లా హింసించొద్దు ఆడపిల్ల ఇప్పుడు నీకు కావాలంటే కూడా ఆడపిల్ల ఇప్పుడు నువ్వు లవ్ చేయాలంటే ఆడపిల్ల కావాలి మరి అవసరం లేదు నాకు మగపిల్లగానే లవ్ చేస్తా మగపిల్లగానే లవ్ చేయను మగపిల్లగానే పెళ్లి చేసుకుంటా మగపిల్లగానే కాపురం చేస్తా మగపిల్లగానితోటే కాపురం చేస్తా మగపిల్లగానితోటే పెళ్లి చేస్తా నిజం లేదంటే సన్నాసి లెక్క మిగిలిపోతా అది కాదు ఇట్లే ఉండాలి సన్యాసి అంటే ఆడపిల్ల సన్యాసి అంటే ఆడపిల్లని కూడా ఆశించారు ఆడ సన్యాసి అనేది మరి అదే ఇట్లే ఉండాలా ఎందుకు కుర్రాలు ఇట్లే ఉండాలా పెళ్లి చేసుకుంటారు నాన్నగానే తప్పితే నాకు కానీ బీపు కానీ లేస్తే అమ్మాయిలు నల్లా మర్డర్ చేస్తారు రాత్రి రాత్రి నన్ను నాకు తిక్కగానే లేస్తే అమ్మాయి బతుకు ఏం బతుకు వృద బతుకు ఏం అమ్మాయి వల్ల ఏం ఏం మనకి ఏం భవిష్యత్తు ఆడపిల్ల వల్ల మనకి ఏం లాభం ఉంది ఏం సంతోషం ఇస్తుంది ఆడపిల్ల అదే మగపిల్లగాడైతే ఇవ్వను వాడు ఎట్లా ఉంటాడు మంచి మగపిల్లగాని తెలివి ఇవ్వనుకుండదు అది అర్థం చేసి కారిపోయి నువ్వు ఊక ఏంటికి పిచ్చి పిచ్చి కథలు